ऐश्वर्या शुभा फला प्राप्यर्थम मम जन्म प्रभृति एतद् क्षण पर्यन्तं मध्ये वर्तनकाले सम्भवितानां पापानां दुरितः क्षय द्वारा परमेश्वर अनुग्रह सिद्ध्यर्थं मया सह दशपूर्वेषां दशापरेषां मधुवंशानां पितॄणां नरकात् उत्तीर्य शाश्वत ब्रह्मलोके नित्य निवास सिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्ठोम अतिरात्र शान्तपन वाचपेय पौण्डरीक अश्वमेधादि शतग्रत पुण्य फल प्राप्त्यर्थं सह अलङ्कृता दानं अहं करिष्ये कन्यां गर्भसम्पन्नां गणकाभरणनिर्मितां दास्यामि विष्णवेदव्यं ब्रह्मलोके दिगेशयः कन्याद् विश्वं परपञ्चभूता साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि पितॄणां कारणादिवैः श्रीरूपेशमया कन्यां दत्तां श्रीधररूपिणः इत्युक्तोदकपूर्वान्तां कन्यां स्वस्तिकरं भवेत् कन्यां सारकृतां सात्वीं सुशीला यशोदेमहे प्रयतो हं प्रयच्छामि धर्मकार्यार्थसिद्धये कन्यादानशाकुण्यार्थं गोदान भूदान हिरण्यदान सारग्रामदान वस्त्रदान गजदान अश्वदान रथदान धान्यदान दासदान दासीनादिदान षोडशतः इत्यवहं संप्रदने नमः कैदन्तस्मात् कामः कामाय कामोदात्रति शिवशङ्कर भगवान् इति Like
ఆర్మూర్ మున్సిపాలిటీ పరిసరాల ప్రాంత ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. పెరికిట్లో మన 2010లో స్థాపించడం జరిగింది శివాలయం గుడి. ఇది ప్రతి సంవత్సరం నుంచి అన్నదాన కార్యక్రమము జరుపుతున్నారు. ఇప్పుడు 2012లో కూడా నిన్నటి రోజు కళ్యాణం జరిగింది, అలాగే యజ్ఞం కూడా జరిగింది. ఈరోజు మళ్ళా కళ్యాణము యజ్ఞం జరుగుతుంది. ఈరోజు మహాశివరాత్రి భక్తులందరూ దర్శనానికి వచ్చారు. ఉపవాసం, రాత్రికి కూడా భజన కార్యక్రమాలు ఉంటాయి. అలాగే రేపు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నాము. మాకు సాగించిన దాతలందరికీ కూడా పేరు పేరున మా కమిటీ నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే మాకు ఎందరో సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా కమిటీ నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇలా 10 నుండి ఇక్కడ శివాలయంని స్థాపించడం జరిగింది. ప్రతి సంవత్సరము పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరము పెంచుతూ వస్తుంది. ఇక్కడ శివాలయము పెరికిట్లో నిర్మించి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ చాలా సౌకర్యార్థవంతంగా ఉంటుందని ప్రజలు ఇక్కడికి విచ్చేస్తారు. అలాగే ఈ సంవత్సరము
23వ సంవత్సరంలో మా గ్రామ అభివృద్ధి కమిటీ తరపున నిన్నటి రోజు ఇక్కడ యజ్ఞ కార్యక్రమాలు జరిగినాయి. అలాగే ఈ రోజు శివరాత్రి పర్వణ దినాన అందరూ ఉపవాసంతో మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ శివాలయంలో శివునికి అభిషేకాలు అలాగే పూజలు నిర్వహించడం జరిగింది. తర్వాత ఇప్పుడే శివపార్వతుల కళ్యాణం కూడా జరుగుచున్నది. అలాగే హోమ కార్యక్రమం కూడా ముగిసింది. రాత్రికి ఈరోజు రాత్రికి మహా అభిషేకము అలాగే ఊర్లో శావ కూడా తింపడం జరుగుతుంది. అలాగే కళ్యాణ మహోత్సవము ముఖ్యంగా చెప్పాలంటే రాత్రికి ఎవరు జాగారం కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే భజన కార్యక్రమాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి కాబట్టి భక్తులు చాలామంది ఇక్కడికి విచ్చేస్తారు. అలాగే భక్తుల సౌకర్యార్థము రేపు ఈరోజు ఉపవాస దీక్ష రేపు ఉన్న వారందరికీ చుట్టుపక్కల గ్రామ ప్రజలకు పెరికేటు ఆర్మూర్ మున్సిపల్ అందరికీ ఇక్కడ అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. కావున భక్తులందరూ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శివ పార్వతుల కృపకు పాత్ర కాగలరని కోరుచున్నాము. అలాగే మాకు సహకరించిన దాతలందరికీ యూత్ సభ్యులకు పెద్ద మనుషులందరికీ మా పెరికేటు గ్రామ కమిటీ తరపున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ఓం నమ శివాయ. గ్రామంలో 2010 సంవత్సరంలో మన శివాలయము ప్రతిష్టాపన జరుపుకున్నాం. మనము అప్పటి నుండి పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమం మరియు కళ్యాణోత్సవము పాలాభిషేకము ఇవన్నీ జరుపుకుంటున్నాము ప్రతి ఇయరు. మరియు ఈ 2023లో పెద్ద ఎత్తున ఈ భక్తులకు మరియు గ్రామ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు సౌకర్యవంతంగా రేపు అన్నదాన సత్రం ఉంటుంది కాబట్టి అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయగలరని మా గ్రామాధిక కమిటీ తరపున మేము ప్రత్యేక వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఓం నమ శివాయ.